మరిన్ని వీడియోల కోసం హెచ్టీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. హలో ఎవరీబడి, ఐఎమ్ లక్ష్మీనారాయణ, లెక్చరర్ ఇన్ బాటనీ. ఈరోజు మనం చదువుకుంటున్నాం బ్యాక్టీరియా యొక్క అలైంగిక ప్రతిపత్తి గురించి. అలైంగిక ప్రతిపత్తి బ్యాక్టీరియాలో ఈ యొక్క అలైంగిక ప్రతిపత్తి ప్రధానంగా 5 రకాలుగా జరుగుతుంది. అవి 1 ద్విధా విచ్ఛిత్తి, 2 అంతఃసిద్ధ బీజాలు, 3 ప్రరోహాలు, 4 కొనీడియాలు, 5 కోశాలు. ఈ విధంగా 5 రకాల విధానాల ద్వారా ఈ యొక్క బ్యాక్టీరియా లోపల అలైంగిక ప్రతిపత్తి అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం బ్యాక్టీరియా యొక్క ద్విధా విచ్ఛిత్తిని తెలుసుకుందాం. కణ విచ్ఛిత్తి లేదా ద్విధా విచ్ఛిత్తి. బ్యాక్టీరియాలో ఈ యొక్క కణ విచ్ఛిత్తి లేదా ద్విధా విచ్ఛిత్తి అనుకూలమైనటువంటి పరిస్థితుల లోపల జరుగుతుంది. అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఈ యొక్క ద్విధా విచ్ఛిత్తి జరుగుతుంది. ఒక మాతృకణం, బ్యాక్టీరియా యొక్క మాతృకణం అనేది అనుకూల పరిస్థితుల లోపల విభజన చెంది మాతృకణాన్ని పోలినటువంటి 2 పిల్ల కణాలను ఏర్పరచడాన్ని ద్విధా విచ్ఛిత్తి అని అంటారు. ఈ యొక్క ద్విధా విచ్ఛిత్తి అనేది ప్రతి అర్ధగంటకు ఒకసారి జరుగుతుంది. ఈ విధంగా వాతావరణ పరిస్థితులు కనుక అనుకూల స్థితిలో ఉన్నట్లయితే కొన్ని గంటల్లో మిలియన్ల సంఖ్యలో ఈ యొక్క పిల్ల బ్యాక్టీరియా కణాలు అనేటివి ఏర్పడతాయి. ఏర్పడ్డటువంటి ఈ పిల్ల బ్యాక్టీరియా కణాలు అన్ని విధాలుగా మాతృకణాన్ని పోలి ఉంటాయి. ఈ యొక్క ద్విధా విచ్ఛిత్తి జరిగే ప్రారంభంలో బ్యాక్టీరియా కణం అనేది పొడవుగా సాగుతుంది. దానిలోని కేంద్రక ఆమ్లం ఏదైతే ఉందో ఆ కేంద్రక ఆమ్లము ప్రతికృతి ద్వారా 2 కేంద్రక ఆమ్ల పోగులుగా ఏర్పడతాయి. ఆ తర్వాత కణద్రవ్యపు పొర బ్యాక్టీరియా కణానికి మధ్యస్థ భాగంలో ఒక చిన్న నొక్కు వంటి భాగాన్ని ఏర్పరుస్తుంది. బ్యాక్టీరియా కణం యొక్క మధ్యస్థ భాగంలో ఏర్పడ్డటువంటి ఈ యొక్క నొక్కు క్రమంగా కేంద్రాభిసారంగా విభజన చెంది 2 పిల్ల బ్యాక్టీరియా కణాలుగా విడిపోను. ఈ పిల్ల బ్యాక్టీరియా కణాలు అన్ని విధాలుగా మాతృకణాన్ని పోలి ఉంటాయి. ఈ విధంగా ఒక మాతృకణం 2 పిల్ల కణాలుగా విడిపోవడాన్ని మనం ద్విధా విచ్ఛిత్తి లేదా కణ విచ్ఛిత్తి అని అంటారు. నెక్స్ట్ అంతఃసిద్ధ బీజాలు. అంతఃసిద్ధ బీజాలు, అంతఃసిద్ధ బీజాలు ప్రతికూల పరిస్థితులలో ఏర్పడతాయి. అంటే వాతావరణం అనుకూలించినప్పుడు ఏర్పడతాయి. దానికి కావలసినటువంటి ఆహారం లభించినప్పుడు, వాతావరణంలో వేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి అంతఃసిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఇది బ్యాక్టీరియా కణములోని జీవ పదార్థమంతా సంకోచం చెంది ఒక గోళాకారము నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఈ గోళాకార నిర్మాణం ఆవరించి 2-3 పొరల్లో కనకవచం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి కనకవచాల యొక్క మధ్యస్థ భాగము కాల్సియం చేత నింపబడి ఉంటుంది, కాబట్టి అవి దృఢంగా ఉంటాయి. అదేవిధంగా ఆ అంతఃసిద్ధ బీజాలలో కేంద్రకాములం ఉంటుంది, ఇతర కణంగాలు ఉంటాయి, ఆహార పదార్థం కూడా ఉంటుంది. తర్వాత ఈ యొక్క అంతఃసిద్ధ బీజాలను విరామసిద్ధ బీజాలు అని కూడా అంటారు. అంతఃసిద్ధ బీజాలను విరామసిద్ధ బీజాలు అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి ప్రతికూల పరిస్థితులను తట్టుకొని కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు ఇవి నిల్వ ఉండగలుగుతాయి, కాబట్టి వీటిని విరామసిద్ధ బీజాలుగా చెప్తారు. ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయో అప్పుడు ఈ యొక్క అంతఃసిద్ధ బీజాలు మొలకెత్తి లేదా అభివృద్ధి చెంది కొత్త బ్యాక్టీరియా కణాలుగా ఏర్పరుస్తాయి. ఈ యొక్క అంతఃసిద్ధ బీజాలు
అభివృద్ధి చెంది మళ్ళీ బ్యాక్టీరియాకణంగా మార్పు చెందుతుంది. ఇది అంతసిద్ధ బీజాలు. ఇవి బాసిల్లస్ వంటి బ్యాక్టీరియాలో దీన్ని మనం పరిశీలించవచ్చు. బాసిల్లస్ వంటి బ్యాక్టీరియాలలో దీనిని మనం పరిశీలించవచ్చు. అదేవిధంగా ప్రరోహాలు, ప్రరోహాలు ఈ యొక్క ప్రరోహాలు ఎక్కడ ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయంటే ఇది బ్యాక్టీరియా కణం అన్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా కణానికి వెలుపలి వైపున చిన్న ఒక బుడిప వంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఏర్పడి దానిలోనికి కొంత జీవద్రవ్యము, కొంత కేంద్రక ఆమ్లము ప్రయాణిస్తుంది. ఆ విధంగా ప్రయాణించిన తర్వాత కొంతకాలానికి ఈ యొక్క బుడిప వంటి నిర్మాణం, దాన్ని బడ్ అని కూడా అంటాం లేదా ప్రరోహం అని కూడా అంటాం, ఈ బుడిప వంటి నిర్మాణము ఈ యొక్క మాతృకణం నుంచి విడిపోయి కొత్త బ్యాక్టీరియా కణంగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని ప్రరోహాలు అని అంటారు. ఇది సర్వసాధారణంగా అన్ని రకాల బ్యాక్టీరియా లోపల జరుగుతుంది. తర్వాత కొనీడియాలు, కొనీడియాలు కొనీడియాలు తంతురూప బ్యాక్టీరియాలో ఏర్పడతాయి. తంతురూప బ్యాక్టీరియాలో ఈ యొక్క కొనీడియాలు ఏర్పడతాయి. ఆల్రెడీ బ్యాక్టీరియా కణాలు తంతువులుగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే అలా తంతురూపంగా ఏర్పడినటువంటి బ్యాక్టీరియాలో ఉన్నటువంటి గోళాకార నిర్మాణాన్ని కొనీడియాలు అని అంటారు. ఇవి ఎలాంటి బ్యాక్టీరియాలో కనిపిస్తాయి కొనీడియాలు అంటే, స్ట్రెప్టోమైసిన్, స్ట్రెప్టోమైసిన్ వంటి బ్యాక్టీరియాల్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా కోశాలు, కోశాలు బ్యాక్టీరియా కణాలు అనేటివి ప్రతికూల పరిస్థితుల్లో ఒక కోశం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ కోశం వంటి నిర్మాణాన్ని ఆవరించి అనేక కణత్వచాలు లేదా కణకవచాలు అనేటివి చుట్టబడి ఉంటాయి, చుట్టబడి ఉంటాయి. ఈ యొక్క కోశాలు ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అనుకూల పరిస్థితుల్లో మళ్ళీ అభివృద్ధి చెంది మళ్ళీ బ్యాక్టీరియా కణంగా అభివృద్ధి చెందుతుంది. కోశాలకు ఎగ్జాంపుల్ అజటో బ్యాక్టర్, అజటో బ్యాక్టర్. ఇవి బ్యాక్టీరియాలోని అలైంక ప్రతిపత్తి రకాలు. ఈ యొక్క బ్యాక్టీరియా అలైంక ప్రతిపత్తిలో కొన్ని దశలు అనుకూల పరిస్థితులను, మరికొన్ని దశలు ప్రతికూల పరిస్థితులను జరుగుతాయి. ఇది బ్యాక్టీరియా యొక్క అలైంక ప్రతిపత్తి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.